సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్న తమ గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయడం హర్షణీయమని జంగపల్లి సర్పంచ్ కంచం యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూపల్లి మండలం జంగపల్లి గ్రామానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1,48 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అన్నారు. జంగపల్లి గ్రామానికి సంబంధించి గత 20 సంవత్సరాల నుండి మనం ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ ఎన్నో బాధలు పడుతున్నాము. ఆ రోడ్ గురించి మన బైపాస్ రోడ్ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనకు ఈ రోజు మనం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మనము గత 25 సంవత్సరాల నుండి ఈ రోడ్ గురించి మనము ఎన్నో తిప్పలు పడ్డాము, ఎన్నో బాధలు పడ్డాము. ఇది మన ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న దృష్టికి తీసుకుపోతే ఆయన మన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ రోజు మనకు 1,48 లక్షల రూపాయల ప్రొజెక్టింగ్ ఇచ్చి మనకు మన బైపాస్ రోడ్డు మనకు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు మనకు మనం గతంలో మనం భూంపల్లి గేట్ కాడ నుండో చేగుంట నుండో మనం ఎవరన్నా మన పెద్ద మనుషులు అమ్మ నాన్నలు వంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరన్నా రావాలంటే ఆటోలు రాక పెద్ద అవస్థలకు గురయ్యేది. ఎవరన్నా జంగపల్లి పేరు చెప్తేనే అబ్బో ఆ రోడ్డు బాగలేదని ఎన్నో బాధలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మనకు ఈ రోడ్డు రావడం వలన మనది మారుమూలం గ్రామం కాకుండా మన ఊరు నుండే బస్సులు వెళ్తూ దొమ్మాటకు కానీ మరి దొమ్మాట నుండి వచ్చే దుబ్బాక బస్సులు కానీ గజ్వెల్లి బస్సులు కానీ మన ఊరు మీద నుండే వెళ్ళడం వలన మనకు ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. మన విద్యార్థులకు కూడా ఎన్నో బాధలు పడ్డారు. పిల్లలకు కూడా చదువులకు ఆటంకం కలిగి ఉండే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకుపోయి భూంపల్లి గేట్ కాడ విడిచేసి మళ్ళీ సాయంత్రం పూట భూంపల్లి గేట్ నుండి పిల్లల్ని ఎక్కించుకొచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆటోలల్లో కూడా ప్రయాణించి ఎన్నో ఇబ్బందులు గురయ్యారు, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రోడ్లు కానీ మనకు సీసీ రోడ్లు కానీ గ్రామంలో అభివృద్ధి పనులు చాలా డెవలప్మెంట్ అయింది. అలాగే మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులతో పాటు మనకు ఈ మన కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారు మనకు వీరారెడ్డిపల్లి నుండి అల్మాజిపూర్ వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేసిరు. అది దాదాపు సగం వరకు పూర్తయింది, ఇంకో సగం వరకు కూడా కంప్లీట్ అవుతుంది ఈ నెల 15 రోజులలో. ఈ పేటకు సంబంధించి మన ఎరకల గుడిస నుండి మాదన్నపేటకు సంబంధించిన బైపాసు 1,48 లక్షలతోటి 2 కిలోమీటర్ల దూరంలో ఈ బైపాస్ రోడ్డు మంజూరు చేయడం వలన మేము కేసీఆర్ గారికి, మన మంత్రి హరీష్ రావు గారికి, మన జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సారు, మన ఎంపీ మెదక్ ఎంపీ గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు. మా ఊరు తరపున, మా గ్రామస్తుల తరపున, అందరి తరపున కేసీఆర్ మేము ఇప్పుడు మేము అందరం కూడా ఒకే తాటిపై నడిచి మేము ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.